అందరం కలిసి కుటుంబ సభ ప్రేయర్ చేసుకున్నాం. ఒకొచ్చినమ్మా ఒకొచ్చినాం. మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు చెప్పమ్మా? నాకు ఒక్కడే కొడుకు, మా ఇంటికి అంతా ఆడపిల్ల. మా ఆయన పేరేమి? ఇమ్రాన్. నెక్స్ట్ నవీన్ కుమార్ మా బాబు. ఒకటే కొడుకు. ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చాను. కూర్చుంటారా? నా బాబు నవీన్ కుమార్ ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చాను. వాళ్ళు ఒక మాట అన్నాడు. మా బాబు ఒక మాట అన్నా, అమ్మా ఏందమ్మా హైదరాబాద్కి ఇక్కడ తీసుకొచ్చాము, మమ్మీ చిన్న చిన్న పిల్లలు స్మోకింగ్ చేస్తున్నాను, చెడిపోతే చంపేనా అంటే చదువుద్దమ్మా. నన్ను ఇంటికన్నా ఒకనే కొడుకు. మేము మన ఊరు ఏంది, మనం పండుగ చేయమమ్మా అని హైదరాబాద్ ఊరికి వెళ్ళిపోయినాడు. ఊళ్ళో చదువుతున్నాడు, ఇంటర్ నేను ఓన్గా జాబ్ చేస్తున్నాడు. చాలా చాలా హ్యాపీ, చాలా మంచి గుడ్బై. అలాంటి కొడుకు ఉన్నాడనుకో, నాకు కొడుకు ఉందన్నాడు. బంగారు పాలకి వాడు ఏం అడగడు, కానీ తల్లిగా బాధ్యత పెట్టే బాధ్యత తల్లిగా ఉంది. ఎంత ఏదమ్మా మీ కొడుకి? 23. ఏం చదువుతున్నారు? ఇంకా సెకండ్ అయిపోయింది. ఊళ్ళో జాబ్ చేస్తున్నాడు, పొలం పని చేస్తున్నాడు. ఎక్కడ ఊరు? కర్నూలు. నానా కర్నూలు. ఏ స్కూలు? స్కూల్ నేమ్? స్కూల్ స్కూల్ నేమ్ అక్కడ కర్నూలే. ప్రాథమిక పాఠశాల. ఓకే. వాళ్ళు డిపెండ్. కాదమ్మా మీరు హెయిర్ కలర్ రంగు ఎందుకు వేసుకున్నారు చెప్పండి? కలర్ కలర్ చాలా మంది లేడీస్ అట్లా కలర్ వేయరు కదా, మీరు ఎందుకు వేసుకున్నారు? ఓన్లీ ఫారినర్ వేసుకుంటారు అలా కలర్స్? మీరు ఎందుకు ఫారినర్ ఏంట్రా? వాళ్ళ మనుషులే మన మనుషులే. మనకు కలిసారు కొద్ది కొద్ది కలర్ నా కొడుకు అన్నాడు. మా బాబు అమ్మ ఎర్ర కలర్ బాగాలే మమ్మీ నలుపు వేసుకోమ్మా. ఈరోజు చాలా మంచిగా కాబడుతున్నారమ్మా మీరు. థ్యాంక్ యూ కొడుకా, థ్యాంక్ యూ. దేని చూస్తాం అన్నాడు. ఒరే పొద్దున్న లేచి వచ్చాను రాత్రికి సరే ఎక్కువ.